Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Defense Sunflower Oil. మధుర మమకారంలో టేస్టీ వెరైటీస్ చేయడానికి మదర్స్ ఇద్దరు రెడీ అండి అండ్ పిల్లలు కూడా రెడీగా ఉన్నారు వాళ్ళని టేస్టీ టేస్టీ వంటలు అడగడానికి. కాకపోతే దానికంటే ముందు గుమగుమల్లో రాజుగా చేసే వెరైటీ అంటే చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో గుమగుమల్లో ఈరోజు ఏం వెరైటీ వంట చేయబోతున్నారు? క్యాప్సికం పకోడా రైస్. ఓ, యూజువల్ గా పకోడా అంటే కర్రీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, పకోడీ కర్రీ అలాగా. సో ఈ రోజు కొంచెం వెరైటీగా రైస్ చేస్తున్నారు అన్నమాట. అంటే క్యాప్సికం ఫ్లేవర్ లో కొంచెం పకోడా బాగుంటుంది. సో అంటే ఈ రైస్ లో దాన్ని మనం మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, మరి క్యాప్సికం పకోడా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికం పకోడా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు, చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. క్యాప్సికం పకోడా రైస్ కి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో డీప్ ఫ్రైస్ చాలా బాగుంటుంది. సో తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు, చాలా లైట్ గా కూడా ఉంటుంది. సో ఈ ఆయిల్ వాడుతున్నాం మనం. ఓకే, ఫస్ట్ మనం ఆయిల్ వేడి పెట్టుకుందాం. అంత ముందు పకోడాస్ చేసుకోవాలి. ఓకే. సో ఈలోపు ఒక బౌల్ లో క్యాప్సికం ముక్కలు చిన్న చిన్నగా తరిగేసానండి, సన్నగా తరిగిన అల్లం, ఓకే, కొద్దిగా జీలకర్ర, శనగపిండి, పకోడాకు సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు అండి. ఒకసారి బాగా కలిపేసుకుని తర్వాత అవసరమైనంత మేర మనం వేసుకోవాలంటే ఉల్లిపాయల నుంచి వచ్చినట్టుగానే దీంట్లోంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది మనకు. సో కాబట్టి అది చూసుకొని మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి రైస్ లో. కాబట్టి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే మనకి ఆ పకోడా కూడా కొంచెం ఎక్కువ అలా పక్కకి అటు ఇటు లేకుండా కొంచెం మంచి ఒక షేప్ లో వస్తుంది. సో మామూలు స్నాక్ లా తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం మనం ఆయిల్ కొంచెం వేడి కావాలండి మనకు. ఓకే, సో అది వేడి అయ్యేలోగా మేము కూడా చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా కొంతమందికి జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. జుట్టు ఎక్కువగా రాలిపోతుంది కదా అని రకరకాల షాంపూలు మారుస్తూ ఉంటారు, అలాగే నూనెలు మారుస్తూ ఉంటారు, ఇంకా ఏదైనా విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అన్నిసార్లు జుట్టు ఒకే కారణాలకు రాలిపోదు, కొన్నిసార్లు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా జుట్టు రాలిపోవచ్చు. ఇలాంటప్పుడు మనం తినే ఆహారంలో కొబ్బరి పాలను ఒక భాగం చేసుకోవాలి. అంటే కొబ్బరి పాలు తాగొచ్చు, లేదా తినే ఆహారంలో దేనిలోనైనా కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నట్లయితే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే సమస్య తగ్గుతుంది, తద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది, ఇంకా పొట్టలో ఏవైనా అల్సర్స్ ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఓకే, చిన్న చిన్న షేప్ లో. సో రైస్ లో కాబట్టి కొంచెం చిన్నగా వేసుకుంటే మనకి బాగుంటుంది. yes. ఓకే ఓకే. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది కదా, ఇది అటువైపు మార్చేసుకొని మనం మిగతా రైస్ ప్రాసెస్ చూసుకుందాం అండి. ఓకే, సో కొద్దిగా ఆయిల్ అండి, దీంట్లో కొద్దిగా పోపు దినుసులు. సో పప్పులు కొంచెం బాగా వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు అండి. ఓకే, సో దీనికి మనం మామూలు పోపే వేసేసుకుంటున్నాం. yes. పచ్చిమిరపకాయలు. ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఎక్కువ మసాలా టైప్ లో కాకుండా జనరల్ మనకు అంటే క్యాప్సికం ఫ్లేవర్ మనకు దీంట్లో మెయిన్ గా తెలిసేలాగా. కరివేపాకు. సో కాకపోతే అంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకి ఆ పకోడీ తిన్నప్పుడు
క్యాప్సికం టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. yes అండి, ఆ పకోడీ మనకు ఆ పంటకి వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది ఆ ఫ్లేవర్. ఎందుకంటే ఇది రైస్ లో కలిసినా మనకి అంటే క్యాప్సికం ఫ్లేవర్ దానికి ఇదవదు కదా. ఏం రాదు. బట్ తినేటప్పుడు ఏంటంటే ఆ పకోడీలో ఆ క్యాప్సికం టేస్ట్ ని మనము ఎంజాయ్ చేయొచ్చు. yes. సో దే రైస్ కి సరిపడా ఉప్పు. ఓకే. ఆ పకోడా లేస్తారా? yeah. సో వీటితో పాటుగా మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ కొంచెం బాస్మతి రైస్ లాంటి వాటి అయితే మనకి కాస్త ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. నార్మల్ రైస్ చేసుకోవచ్చు. ఎంటీఆర్ మసాలా వారి జీలకర్ర పొడి అండి. సో క్యాప్సికమ్ కి ఈ ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది కాబట్టి కొద్దిగా సో రైస్ కంటే ముందు పకోడాలు కూడా కొంచెం ఆ పోపులో పాటు వేసాం కదండి. సో కొంచెం లైట్ ఆ పకోడాకు ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. సో అది కొంచెం బాగుంటుంది. ఓకే అండి. సో రెడీ అయిపోయింది. వేడివేడిగా క్యాప్సికమ్ పకోడా రైస్ రెడీ అండి. సో వేడివేడిగా రైస్ ఐటమ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ పకోడా రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్ లో క్యాప్సికమ్ ముక్కలు, తరిగిన అల్లం, జీలకర్ర, శనగపిండి, ఉప్పు, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, క్యాప్సికం పకోడాలు, అన్నం, జీలకర్ర పొడి వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికం పకోడా రైస్ రెడీ. క్యాప్సికం పకోడా రైస్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి. చాలా బాగుంది, చాలా బాగుంది. బేసిక్ రైస్ కి ఒక మంచి అంటే ఆ పోపు ఫ్లేవర్ రైస్ చాలా బాగా పట్టింది. yes. బాస్మతి రైస్ కదా, బాస్మతి రైస్ ఎండింగ్ లో కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసాం. అంటే యూజువల్ గా మన ఈ ఆవాలు జీలకర్ర ఈ పోపు మనం ఎక్కువ నార్మల్ రైస్ చేసినప్పుడే వాడుతుంటాం. బాస్మతి రైస్ కానీ మోస్ట్లీ మసాలా దినుసులు ఎక్కువ పడతాయి. కాకపోతే ఈ పోపు కూడా ఈ రైస్ ఫ్లేవర్ కి చాలా బాగా సూట్ అయింది. అండ్ ఆ పకోడీ తింటే మనకి ఆ క్యాప్సికమ్ అంటే ఎక్కువ వేసుకున్నాం కదా ముక్కలు అన్ని కూడా చేసి చాలా బాగుంది రాజు గారు. హ్యాపీగా అట్లా రైస్ తినేసేయచ్చు. అవును. సో ఎవరైనా కావాలి అనుకుంటే ఏదైనా ప్లెయిన్ గ్రేవీ చేసుకుంటే లైట్ గా సరిపోతుంది, టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి పకోడాతో వెరైటీ రైస్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఒక్కోసారి కనురెప్పలు వాచినట్లుగా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ ప్రాంతంలో కొద్దిగా ఆముదం అప్లై చేసి తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ కనురెప్పలు వాయడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధుర మమకారం. ఓకే, మరి ఇక్కడ పిల్లలిద్దరు రెడీ అండి, అక్కడ మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే. హాయ్. హాయ్. నీ పేరేంటి? రోహిత్. రోహిత్, ఏ క్లాస్ రోహిత్ నువ్వు? సెవెంత్. సెవెంత్. నీ మదర్ ఎవరు? కవిత. కవిత గారు ఎవరు? కవిత. కవిత అండి. హాయ్. హాయ్ అండి. సో రోహిత్ ఈరోజు మమ్మీ చేసే వెరైటీస్ టేస్ట్ చూడడానికి రెడీ అన్నావు, మరి రెడీ? మంచి వెరైటీస్ ఏమేమి అడగాలని ఇప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చావా? నన్ను చూడవా అసలు అప్పటిలా దీన్నే చూస్తున్నా. ఓకే. సో మరి కాస్త ఆలోచించు. సో నేను మళ్ళీ దీని దగ్గరికి వెళ్ళి నీ దగ్గరకు వస్తాను, అప్పుడు రాస్తాను. ఓకే. హాయ్. హాయ్. నీ పేరేంటి? శ్రీకర్. శ్రీకర్. శ్రీకర్ నువ్వేం చదువుతున్నావు? నేను ఎయిత్. ఎయిత్. మీ మదర్ పేరేంటి? శ్రీరమ. శ్రీరమ గారు. హాయ్ రమా గారు. హాయ్ అండి. ఓకే. సో మరి నువ్వు కూడా రెడీయా మంచి వెరైటీస్ అడగడానికి? చాలా రెడీయా? మొదలే ఉన్నాడు వాడు. అన్ని ఇష్టం. నీకు ఏమన్నా ఇష్టం లేని వెరైటీస్ ఉన్నాయా? ఉన్నాయి.
కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయా కానీ కానీ మమ్మీ అప్పుడప్పుడు అలా బొట్టికలు వేసి తినిపిస్తూ ఉంటుందా బాగా అవునా ఉంది ఇంట్లో ఉంది వాడికి ఎప్పుడు తిననంటాడు ఓకే నేను మరీ సతాయించి మరీ తినిపిస్తా వాడికి ఇప్పుడు చాయిస్ తంది కాబట్టి ఆబ్వియస్ గా తనకి నచ్చినవి అడుగుతాడు ఆల్రెడీ ఇంట్లో చేసి పెడతాను ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఏమంటాడో చూడాలి అవునా సో ఇక్కడ ఏంటంటే శ్రీకర్ అడిగింది ఆవిడికి రావచ్చు రోహిత్ అడిగింది మీకు రావచ్చు అప్పుడప్పుడు అటు ఇటు అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు మోస్ట్లీ ఎవరిది వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది అది మీరు తీసే దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట సో రోహిత్ ఆలోచించావా సో నువ్వు ఆలోచించావా బాగా ఇంకా చేస్తున్నావా ఇంకా లేదు ఇప్పుడు ఎక్కడ దాకా ఆలోచించావు అక్కడ స్టాప్ చేసేసి నాకు చెప్పేయాలన్నమాట తన ఇటు ఇచ్చి తన ఫోన్ చేసేస్తాడు చాలా పెద్ద లిస్ట్ ఉంది పెద్ద లిస్ట్ ఉంది కదా ఆ పెద్ద లిస్ట్ నుంచి బాగా చూస్ చేసుకుని ఒక మూడు చెప్పు వాళ్ళకి వినిపించకూడదు అసలు నాకే వినిపించాలి నాకు మాత్రమే చోరు మోసుకోండి మీరు చెప్పు స్పీకర్ బాబే ఏవో వెరైటీగా అడిగాడు ఇంట్లో కూడా వెరైటీ బోల్డ్ చేయమంటాడు చేయమంటాడా ఓకే సో ఆరు రెడీ తీసుకోండి ఓకే చూడండి ఏమొచ్చాయో సో ఏమొచ్చాయి మీకు చూపించండి గోబీ అమృత్సర్ గోబీ అమృత్సర్ స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో లడ్డు ఓకే ఒక స్వీట్ ఒక హాట్ అన్నమాట సో మీ ఇద్దరికి పరిచయం ఉందండి అంటే ఏంటి మీ ఇద్దరు రిలేటివ్స్ సిస్టర్ సిస్టర్ సిస్టర్స్ అవుతారా మీ ఇద్దరు ఓకే అయితే వీళ్ళిద్దరు బ్రదర్స్ అన్నమాట వెరీ గుడ్ సో మరి ఇద్దరు ఎవరు వంట చేస్తారు ఈ రోజు ఫస్ట్ మీరు చేసేస్తారా ఓకే మరి గోబీ అమృత్సర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం గోబీ అమృత్సర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కాలీఫ్లవర్ ఒక కప్పు శనగపిండి పావు కప్పు బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్లు కారం తగినంత ఉప్పు తగినంత పెరుగు అరకప్పు గరం మసాలా ఒక టీ స్పూన్ వంట సోడా చిటికెడు వాము అర టీ స్పూన్ ఫుడ్ కలర్ చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె డీప్ ఫ్రై కి సరిపడా ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా అమ్మగారు స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దామండి సో ఫస్ట్ ఏం చేయాలి గోబీ అమృత్సర్ కి ఇవి బౌల్ తీసుకుని మొదలు ఈ గోబీని ఈ పెరుగుతోటి కలుపుకోవాలి మారినేట్ చేయాలా సో గోబీ ఆల్రెడీ నేను తరిగి పెట్టుకున్నాను ఇవి ఇందులో వేసుకొని ఓకే ఈ పెరుగు కూడా ఒక కప్పు పెరుగు ఇందులో వేసేసుకోని కొంచెం ఎక్కువే పడుతుంది అన్నమాట పడుతుంది దానికి వచ్చేదే టేస్ట్ దాంతో అన్నమాట ఓకే అమృత్సర్ అంటే మరి అమృతం కదా సో అమృత్సర్ అంటే నేను ఆ అమృత్సర్ అనుకున్నా పంజాబ్ లో ఉంది అనుకున్నా కదా కొంచెం కారం వేసుకున్నాం కొంచెం సాల్ట్ ఓకే అంటే ఇది కాసేపు ఇలా నానాలా ఏమన్నా అంటే ఒక 5 నిమిషాలు ఓకే దానికి పడుతుంది కదా ఒకసారి కలుపుతాం కదా కలిపితే పడుతుంది సరిపోతుంది అండ్ కొంచెం అల్లం వెల్లుల్లిపై వేసుకోవాలి ఓకే దీన్ని కలుపుకుందాం మొదలు పిండి ఏమీ అక్కర్లేదా మరి ఉంది అది కూడా ఉంది ప్రాసెస్ అది కూడా దీంట్లోనే వేయాలా ఇది కొంచెం ఒకసారి మనం కొంచెం వాటర్ పోసి దీంట్లో ప్యాన్ లో కాసేపు ఉడికించినట్టు చేద్దాం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసి పిండితోటి వేయాల్సి వస్తుంది సో మరి ప్యాన్ లో ఇప్పుడు నీళ్ళు వేస్తే మరి పెరుగంతా ఊడిపోతుంది కదా ఏం కాదు అది దాంతో ఉడకాలిగా ఆ నీళ్ళన్ని దానికి ఇది అయిపోవాలి పట్టాలి ఓకే కొన్ని నీళ్ళు కావాలి ఎక్కువ కొంచెం చాలు ఇంట్లో పోయింది ఇప్పుడు ఇది అందులో కాసేపు ఉడికిద్దాం ఓకే హాఫ్ బాయిల్ అవ్వాలి ఇది దీంట్లో ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటికి అట్లా మ్యారినేట్ చేసి పెడితే అట్లా లేదు అది అంతా మెత్తగా అయిపోతుంది ఓకే ఇప్పుడు 2 టైమ్స్ కదా ప్రాసెస్ మనకి ఇది అయిన తర్వాత కూడా మళ్ళీ మనం అన్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తాం సో అప్పుడు మొత్తం దగ్గరకు వచ్చి మెత్తగా అయిపోతుంది మనకి ఎలానే గోబీ దేంట్లో అన్నా సరే హాఫ్ బాయిల్డ్ ఉంటేనే దాని రుచి టేస్ట్ బాగుంటుంది క్రంచీగా కర్రీ చేస్తాం చూడండి మా కర్రీ చేసినప్పుడు అంతా దగ్గరకు వచ్చి మా అబ్బాయికి అయితే అస్సలు నచ్చదు అది నచ్చదా సో మరి కర్రీ ఇష్టం లేదు మరి ఇప్పుడు గోబీ ఎందుకు చెప్పావు నువ్వు అది కూడా ఒక ఇష్టమైన వెరైటీయా కూరలు ఇష్టం అనేది కానీ ఇట్లా అయితే ఇష్టం ఇది స్నాక్ టైప్ లో వస్తుందా అండి లేకపోతే కర్రీ స్నాక్ టైప్ స్నాక్ టైప్
అది కర్రీ కానీ కర్రీ అసలు ఇష్టం లేదు. అసలు అది దానికి గోబీ అని అంటేనే అంత దూరం ఉంటాడు. కానీ మంచూరియా మటుకు తింటాడు బాగా. వాడికి పప్పు అంటే బాగా ఇష్టము. ఇట్లాంటి వెరైటీస్ అంటే చాలా ఇష్టం. పప్పు ఇష్టమా? చాలా చాలా అంటే చాలా. పప్పరు కానీ మీ అబ్బాయి మొహం ఇట్లా బల్బులాగా వెలిగిపోయింది. ఒక్కడేనండి బాబు మీకు? ఒక్కడే. ఓకే, సో కాబట్టి ఇంక నీ ఇష్టం అన్నమాట. దాని టేస్ట్ దాంది. అంతేనా? దాని టేస్ట్ దాందేనా? సో ఈ వాటర్ ఇది అదే మనం పెరుగు కూడా వేసాం కదా, అంతా ఇది వాటరీగా అయిపోతుంది. కాసేపు ఉడుకుతుంది కదా లైట్గా. అంటే ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలా లేకపోతే కొంచెం వాటర్ తీగిరాలి? కొంచెం ఎగిరాక కొంచెం మిగిలిన పర్వాలేదు. ఓకే, అంటే అది పడుతుంది, దానికి ఎసెన్స్ పడుతుంది కదా పెరుగు. ఈ ఎసెన్స్ పడ్డప్పుడు మనం డీప్ ఫ్రై చేసినప్పుడు దాంట్లో రుచి బాగుంటుంది. ఓకే, సో ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ వెరైటీ? ఇది మా ఫ్రెండ్ చెప్పారండి. ఫ్రెండ్ చెప్పారా? ఓకే, సో ఈలోగు మనం శనగపిండి కలుపుకుంటూ ఉందాం దానికి. అది అయిపోయాక దాంతో ఇవన్నీ కలిపి దాంట్లో ఇందులో వేద్దాం అవన్నీ. ఓకే ఓకే, బ్యాటర్ ఫస్ట్ కలుపుకున్నాం. శనగపిండి వేసుకుందాం, కొంచెం కొంచెం బియ్య పిండి. ఓకే, కొంచెం కారం, అల్లం వెల్లుల్లిపాయ. ఓకే, సో అన్ని మీ అబ్బాయికి ఇష్టమైనవి చేస్తుంటారా? వాడికి చాలా ఇష్టమైంది పన్నీర్ బటర్ మసాలా, అది విత్ రోటీ. ఓ, చాలా ఇష్టం వాడికి. పాపం మీ వారి సంగతి ఏమిటి మరి? నమోనారాయణ. అంతేనా? పాపం నిజంగా అండి, ఏది పెట్టినా ఆయన వద్దు అని మటుకు. కనీసం ఉప్పు తక్కువైనా కానీ చెప్పలేరు. అవునా? ఇక్కడ ఉన్నాడు కదా చెప్పడానికి. రైవలరీ వచ్చాడు నాకు. అదే. సో గరం మసాలా, గరం మసాలా వేసాను, కొంచెం వామ్ వేసుకుందాం. ఓకే, ఈ ఫుడ్ కలర్ కొంచెం కలుపుకుందాం. ఇది వాటర్ అంతా ఇదైపోయాయి. చాలా ఆఫ్ చేసాను. ఫుడ్ కలర్ వేసుకుందాం. ఓకే, సో ఆయిల్ హీట్ పెట్టుకుందామండి. కొంచెం తినే సోడా, సాల్ట్ వేసుకో, పుడినంతా కలుపుకుందాం. ఇది ఉడికింది కదా లైట్గా, పెరుగుతో ఉడికింది, ఇది దీంట్లో వేసేసుకో. సో ఫస్ట్ అది మిక్స్ చేశాక ఇది వేస్తారా? దాంతో పాటే ఇప్పుడు అది నన్ను అడిగితే చేతితో కలిపితే ఇంకా బాగా అంటుంది. మరి ఇప్పుడు ఇది కాల్చింది కదా, అందుకని. సో ఒక నిమిషం వెయిట్ చేద్దాం, మీరు చల్లారిన తర్వాత అందులో వేసుకుని అప్పుడు మీరు వాటర్ వేసేసేయచ్చు. సో చల్లారిందా? ఆరింది. వేసేద్దామా? ఇందులో వేసే. స్నాక్ ఐటమ్ కదా, మరి లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా చేసుకో. మీ బాబు అన్ని తింటాడా అండి? స్వీట్స్ కొద్దిగా తక్కువ అండి. హాట్స్ ఎక్కువ. హాట్స్ ఎక్కువ. మరి స్వీట్ అడిగాడు ఏమిటి వెరైటీగా ఈరోజు? అప్పుడప్పుడు అడుగుతుంటాడు. అప్పుడప్పుడు అడుగుతుంటాడు. ఓకే, ఇలాంటి స్నాక్స్ అవి చూస్తుంటే ఫాస్ట్గా ఆకలిస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ మా అబ్బాయికి స్టార్ట్ అయిపోయింది. అక్కడ మీ అబ్బాయికి స్టార్ట్ అయిపోయింది. శుభ్రంగానా? నాకు కూడా. కలర్ వేసినందుకు ఏమో ఇంకా ఫాస్ట్ గా కలర్ వచ్చేస్తున్నాయి. అదే తీసేద్దామా? ఇది బాగా కాగినట్టు నూనె. ఫాస్ట్ గా వేయించుకొని ఫాస్ట్ గా తినేయచ్చు ఇలా అయితే. కొంచెం ఉడికించడమే టైం పడుతుంది. ఇట్లాంటి ఐటమ్స్ కి ఫుడ్ కలర్ వేస్తే బాగుంటుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మంచూరియా లాగా అనిపిస్తుంది. మా వాడికి మంచూరియా అంటే ఇష్టం కదా, అందుకని ఆ కలర్ వాడికి కొంచెం మైమరిపించాలి. ఇది మంచూరియానే అన్నట్టు ఇచ్చేయాలన్నమాట, అందుకని కలర్. మీకు ఏది బాగా ఇష్టం? పప్పు కాకుండా పప్పు, తర్వాత పన్నీర్ బటర్ మసాలా, ఆ తర్వాత ఆ తర్వాత మంచూరియానేనా? మూడేనా టోటల్ గా? టోటల్ గా. అవి మీకు పని తక్కువ కదండి, మూడు వెరైటీస్ చేస్తే చాలు. మీ ఆయన ఎలాగో మీరు ఏది చేస్తే అది తినేస్తారు. అవి కూడా చేయదు కదా. చేయదా? నిజంగా చెప్పండి. అప్పుడప్పుడు సండే సండే చేస్తుంది, కానీ రోజు చేయమంటే. రోజు పన్నీర్ బటర్ మసాలా చేస్తే బోర్ కొడుతుంది, అందుకనే అప్పుడప్పుడు చేస్తుంటేనే దాని రుచి తెలుస్తుంది. స్నాక్స్ రోజు చేస్తే వెగట వచ్చేస్తుంది కదా. ఆ వెగట వచ్చేసి వేరే ఐటమ్కి వెళ్తా కదా. ఇదిగో క్వశ్చన్ చెప్పనా, హ్యాపీగా మీ ఫ్రెండ్స్ ని అడుగు, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమేం చేస్తారు. ఆ స్నాక్స్ అనేది తెచ్చి మీ అమ్మకి చెప్పేసి ఆవిడ చేసేస్తూ ఉంటారు. బాగుంది కదా ఐడియా. అంటే నీకు ఎలాగో ఇంట్లో ఉండి ప్రోగ్రామ్ చూడడానికి టైం ఉండదు కదా, ఎందుకంటే స్కూల్కి వెళ్ళిపోతావు కాబట్టి. ఈ ఐడియా బాగుంది కదా, చాలా బాగుంది కదా. నేర్చుకుని వస్తారు. ఓకే, సో మొత్తానికి మీ అమృత్సర్ రెడీ అయిపోయిందండి.
మీ అమృత్సర్ కదా, మీ అబ్బాయి చెప్పిన అమృత్సర్. ఓకే, దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, గోబీ అమృత్సర్ టేస్ట్ చేసి చెప్పు. తప్పకుండా. ఓకే, మరి వేడివేడిగా గోబీ అమృత్సర్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ అమృత్సర్ తయారు చేసే విధానం: ఒక బౌల్ లో కాలీఫ్లవర్, పెరుగు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ లో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఒక బౌల్ లో శనగపిండి, బియ్యం పిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, వాము, ఫుడ్ కలర్, వంట సోడా, ఉప్పు వేసి ఉడికించిన కాలీఫ్లవర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గోబీ అమృత్సర్ రెడీ. ఓకే, మరి గోబీ అమృత్సర్ తయారీ విధానం చూసారు కదా. సో అప్పటి నుంచి శ్రీకర్ ఆకలి ఆకలి అంటున్నాడు. సో రాజు గారు చూడడానికి అయితే కలర్ఫుల్ గా ఉన్నాయి ఇవి, మంచి పకోడీ టైప్ లో తీసుకోండి. ఇంత బాగుందా అని. సూపర్ ఉంది, సూపర్ ఉందా. ఇప్పటి నుంచి గోబీ నీరు పెట్టేయచ్చు. సూపర్ సూపర్. మీకు తనకి ఎలాగో హాట్ ఇష్టం కదా. యా, తనకి ఎలాగో హాట్ ఇష్టం కదా, బాగుంటుంది. ఇప్పటి నుంచి గోబీ కూడా నీ ఫేవరెట్ కదా. చాలా టేస్టీగా ఉందండి. బాగా వచ్చిందండి. ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేసాయి, బాగా తెలుస్తున్నాయి. సో చూసారు కదండి, గోబీ అమృత్సర్ చాలా టేస్టీగా ఉంది. కొంచెం కరకరలాడే అవి స్నాక్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చలికాలంలో జలుబు దగ్గుకు పెద్దల విరవిల్లు ఆడిపోతూ ఉంటారు. ఇక చిన్నపిల్లల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాలా, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కోసారి గాలి పీల్చుకోవడానికి చాలా అవస్థలు పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు నిమ్మగడ్డి నూనెని తీసుకుని ఛాతీ మీద వెనుక ప్రాంతంలో అంతా కూడా బాగా రాసినట్లయితే వాళ్ళకి గాలి పీల్చుకోవడానికి కాస్త సులభతరం అవుతుంది. దగ్గు జలుబు నుంచి కూడా కాస్త రిలీఫ్ దొరుకుతుంది. ఓకే, మరి గోబీ అమృత్సర్ చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ పొటాటో లడ్డు. సో రెడీ అండి మీరు. రెడీ అండి. ఓకే ఓకే, మరి స్వీట్ పొటాటో లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్వీట్ పొటాటో లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంపలు 1/2 కిలో, పంచదార 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 3 టేబుల్ స్పూన్లు, యాలకులు 4, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి స్వీట్ పొటాటో లడ్డు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో కవిత గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏమైనా ప్రాసెస్ ఉందా దీనికి? మనం స్టవ్ మీద చేసుకోవాల్సింది. అంటే నెయ్యి తీసుకుని నెయ్యిలో జీడిపప్పును, కిస్మిస్ వేయించుకోవాలి. కిస్మిస్ జీడిపప్పు అండి వేయించుకోవాలి. కొద్దిగా ఎరుపుతనం రానిచ్చేసి తీసేసేయాలండి. ఇదేమో స్వీట్ పొటాటో అండి, ఉడికించేసి పెట్టేశాను. అది మొత్తం బౌల్లో వేసుకోవాలి. ఇది వచ్చేసి షుగర్ పౌడర్, షుగర్ ఇలాచి పౌడర్ చేసి పెట్టాను. ఓకే, అది దీనిలో మిక్స్ చేసుకోవాలి. కట్టేసేనా? ఇంకా కట్టేసేయచ్చు. ఇది మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి ఆ వేయించిన నెయ్యిలో వేయించిన జీడిపప్పును, కిస్మిస్ రెండు కలిపి దీనిలో వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా దీనిలో వేసుకోవాలి. నెయ్యి వేసేద్దాం అందులో. కాకపోతే వేడిగా ఉంది, అది ఒకసారి ఉంచండి. అలాగా వేసేసి కలుపుకుండా అప్పుడు ఇది కూడా వేసేద్దాం. ఇది మిక్స్ చేసుకోవాలండి. ఓకే, సో మనకి అంటే ఇవి స్టోర్ ఏమి ఉండవు కదా? లేదండి, అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసేసుకొని తినేసేయడమే అండి. ఓకే ఓకే. సో మరి షుగర్ పౌడర్ బదులు బెల్లం వాడుకోవచ్చు కదా? వాడచ్చు. అంటే ఇది మన డిపెండెన్స్, ఎక్కువ షుగర్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి. ఓకే, రోహిత్ నీకు ఇష్టమా ఈ లడ్డు? ఇది ఒక్కటే ఇష్టం. ఇది ఒక్కటే ఇష్టమా? మిగతా అన్ని హాటే ఇష్టమా? నువ్వు రెండు హాట్ చెప్పి ఒక స్వీట్ చెప్పావు, ఏంటో మరి? మీ మమ్మీ ఏమో స్వీటే పిక్ చేసుకున్నారు. ఇంటికి వెళ్ళాక బాగా పోట్లాడు. ఓకేనా? ఇంకో హాట్ చేసి పెట్టమని తర్వాత. మరి నువ్వు ఒక్కడవేనా? తమ్ముడు అక్క చెల్లె ఎవరైనా ఉన్నారా? తమ్ముడు ఉన్నాడా? ఏం పేరు తమ్ముడు? పేరు అనిరుద్. అనిరుద్, తమ్ముడికి స్వీట్స్ ఇష్టమా? అవును. ఓ వెరీ గుడ్. సో చుట్టూ చాలా ఇష్టం మా చిన్నబాబుకి. అవునా? చాలా చాలా ఇష్టం. ఓకే, హాట్ ఆయన స్వీట్ అనమాట. ఆపోజిట్? యా.
అప్పుడు మీరు ఖచ్చితంగా రెండు చేయాలి. రెండు చేయాలి అండి, రెండు చేయాలి. సో మీరు ఏమైనా వర్కింగ్ అండి? యా, నేను వర్కింగ్ అండి, హెచ్ఆర్ మేనేజర్ గా. ఓకే, నెట్ లాజిక్ సొల్యూషన్స్ అని, వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఓ నైస్ నైస్. సో అయితే అసలు ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదా? అక్కర్లేదండి, బట్ ఇట్స్ యుఎస్ షిఫ్ట్ అండి, నైట్ ప్రాసెస్. ఓ నైట్ ప్రాసెస్. ఓకే, సో అయితే మీకు పొద్దున్న వీళ్ళని పంపించినప్పుడు కొంచెం ఇది పొద్దున్న వీళ్ళకి లేచి చేయాలండి, కాకపోతే మా మదర్ సపోర్ట్ ఉంది నాకు. అవునా? సో నైస్. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ వచ్చేసి రాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ లో మార్కెటింగ్ మేనేజర్ అండి. ఓకే ఓకే, పేరేంటి? ప్రవీణ్ కుమార్ అండి. ఓ నైస్. అమ్మగారు మీరేమైనా వర్కింగ్ అండి? నేను అంతకు ముందు చేసేదాన్ని, ఇప్పుడు అనలేరా? మనసుగా వీడు ఉన్నాడుగా, ఇదే ఎక్కువ పెద్ద వర్క్. అన్నిటికీ నీ మీదే కంప్లైంట్ చెప్తున్నాను మమ్మీ. ఇప్పుడు పిల్లలే కదా కంప్లైంట్, కంప్లైంట్ బాక్స్ అయిపోయింది. ఇంటికి రాగానే వెతుక్కుంటాడు నన్ను. మరి ఓకే, మరి లేకపోతే రాగానే ఫస్ట్ నిద్ర, అదే కదా, నిద్ర లేవగానే ఒకసారి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తాడు, అప్పుడు కనబడాలి. స్కూల్ నుంచి రాగానే ఒకసారి కనబడాలి. మరి ఎవరికైనా అంటే, నేను కూడా షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళగానే మా అమ్మ కోసమే ఎదుర్కొంటా. అది ఆబ్వియస్, ఇప్పుడు ఆవిడ కూడా అంతే. సో డ్రై కోకో, ఇది డ్రై కోకోనట్ అండి పౌడర్. ఇది మార్కెట్ లో అలా దొరికినా తీసుకోవచ్చు, లేకపోతే మనమైనా గ్రైండ్ చేసేసుకొని చేసేసుకోవచ్చు. యా యా, చేసేసుకొని. సో బయట అయితే కొంచెం స్వీట్ ఉంటుంది, మనం చేసుకునేది ఏంటంటే కొంచెం ఆ స్మెల్, అది ఫ్రెష్ గా స్మెల్, అది నచ్చిన వాళ్ళు బయట కొనేస్తారు అంతే అండి. సో ఇలా బాగా పట్టించేది. ఈ ఐడియా ఎవరిదండి ఇలా లడ్డూస్ చేస్తే? మా మమ్మీ బాగా చేస్తారండి. అవునా? సో మమ్మీ హెల్ప్ తీసుకొని నేర్చుకుంటూ ఉంటాను ఇంట్లో అన్ని సైడ్ లో, ఈవినింగ్స్ మధ్యాహ్నాలు పిల్లలు వచ్చే టైం వరకు ఇలాంటి రెసిపీస్ మమ్మీ దగ్గర నుంచి నేర్చుకుని. ఓకే, సూపర్. సో మన లడ్డూస్ రెడీ అయిపోయినట్టే? మన లడ్డూస్ రెడీ అండి. ఓకే, బాగున్నాయి చూడ్డానికి. జీడిపప్పు పైన లోపల చక్కగా వేయించినవి ప్రతి లడ్డూలో వచ్చాయి, పైన జస్ట్ అది డెకరేషన్. ఓకే ఓకే, మరి స్వీట్ పొటాటో లడ్డూస్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్వీట్ పొటాటో లడ్డూ తయారు చేసే విధానం, ముందుగా చిలకడ దుంపలు ఉడికించి ఉంచాలి. పంచదార, యాలకులు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి కిస్మిస్, జీడిపప్పు వేసి వేయించాలి. ఒక బౌల్ లో ఉడికించిన చిలకడ దుంపలు, పంచదార పొడి, కరిగించిన నెయ్యి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఈ లడ్డూలపై కొబ్బరి పొడి చల్లి సర్వ్ చేసుకుంటే స్వీట్ పొటాటో లడ్డూ రెడీ. స్వీట్ పొటాటో లడ్డు తయారీ విధానం కూడా చూసారు కదా. ఓకే, సో ఇన్స్టెంట్ గా చేసుకుని తినేసే స్వీట్ అన్నమాట ఇది. బాగుందండి. థ్యాంక్స్ అండి. ఎలా ఉంది రోహిత్? సూపర్. సూపరా? ఓ, నీకు ఇది ఒక లడ్డు ఇష్టం కాబట్టి నీకు చాలా సూపర్ గా ఉంటుంది. చికెన్ నీకు నచ్చిందా? బాగుందా? సో యాక్చువల్ గా షుగర్ పౌడర్ యాడ్ చేసినా కూడా, అంటే అట్లా ఎక్కువ స్వీట్ పౌడర్ రూపంలో యాడ్ చేసాం కాబట్టి ఈజీగా దాంట్లో మిక్స్ అయిపోయింది. మీరు చెప్పినట్టుగా పంచదార కాకుండా కొంచెం బెల్లం తీసుకుంటే కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. హెల్దీగా కొంచెం అంటే, లేదా డేట్స్ పేస్ట్ లా చేసుకుని, లేకుంటే డ్రై డేట్స్ మనం కొంచెం పౌడర్ లా చేసి యాడ్ చేసుకున్నా ఇంకొంచెం హెల్దీగా ఉంటుంది. సో యాక్చువల్ గా చిలకడ దుంప ఉడికించేటప్పుడే మనం కొంచెం బెల్లం వేసి ఉడికించేస్తే ఆ స్వీట్ ని మొత్తం పట్టేస్తుంది. జస్ట్ ఇంకా ఈజీగా తయారు, ఈజీగా. అప్పుడు దాంట్లో ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఇట్లా కొబ్బరి లాంటిది ఏదైనా కలిపేసి చుట్టేసుకుని తినేయచ్చు హ్యాపీగా. సో బాగుందండి ఐడియా. థ్యాంక్ యూ రమగారు, కవిత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అంటే చిన్న సజెషన్, అమృత్సరి దాంట్లో కలర్ అసలు వాడకపోతే చాలా బెటర్ అండి. మెయిన్ గా వాడరు, అంటే తను కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది, కొంచెం టెంప్టింగ్ చేయడానికి వేశారు. బట్ మెయిన్ గా ఏంటంటే ఒరిజినల్ గా కలర్ అసలు యాడ్ చేయరు, కొంచెం ఆ పెరుగు తర్వాత వామ్ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. సో మెయిన్ టేస్ట్ అనేది దాని వల్ల వస్తుంది. సో మీరు అంటే మామూలుగా కూడా ఫుడ్ కలర్ తగ్గించేస్తే బెటర్, ఎందుకంటే ఈ మధ్య వాడొద్దండి కదా. దానికి బదులు పసుపు వేస్తాను నేను. అదే అదే, ఈ రోజు మట్టుకే కొంచెం కొంచెం టీవీలో కాస్త బాగా కనిపించాలి డిష్ అని చెప్పి. ఓకే, బాగున్నాయి ఇద్దరు చేసిన వెరైటీస్. సో రమ గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళ్ళంజి వాళ్ళ గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్స్, యు వెల్కమ్. కవిత గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యూ వెల్కమ్. సో వీళ్ళిద్దరు చూస్తున్నారు, వాళ్ళకైనా మాకేమీ లేవా కష్టపడి రెసిపీస్ చెప్పినందుకు. సో శ్రీకర్ ఇది నీకు, రోహిత్ ఇది నీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. బాయ్. చూసారు కదా ఇవాళ టేస్టీ రెసిపీస్. మరి మధుర మమకారంలో మీరు కూడా మీ పిల్లలతో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ చేయడం ఎందుకు? వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేసేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబీఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626359 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొద్దిమందికి చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రతిరోజు బ్రష్ చేసుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా పటిక కలుపుకొని ఆ నీళ్లను పుక్కిళిస్తూ ఉన్నట్లయితే చిగుళ్ళ నుంచి రక్తం కారడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు జస్ట్ మినిట్ లో ఏంటి ఈ రోజు? ఒక హెల్దీ కిచడీ చేస్తున్నానండి. హెల్దీ కిచడీ? జొన్న రవ్వ కిచడీ. జొన్న రవ్వతో కిచడీయా? అవునండి. ఓ సో అయితే మనకి జొన్న రవ్వ ఎలాగో మార్కెట్ లో ఇప్పుడు దొరుకుతుంది కదా, హ్యాపీగా అది కూడా తెచ్చుకుని మనం అప్పుడప్పుడు ఇలా ట్రై చేయొచ్చు అన్నమాట. Yes అండి. ఓకే, మరి జొన్న రవ్వ కిచడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జొన్న రవ్వ కిచడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పుదీనా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కిచడీకి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పెసరపప్పు అలాగే జొన్న రవ్వ ఈ రెండింటిని కూడా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టి పెట్టేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతాయండి. ఓకే, ముందుగా నేను నానబెట్టి పెట్టేశాను. ఓకే, సో ఇటువైపున కూడా కొంచెం వేడి నీళ్ళు పెట్టేసుకున్నామండి. సో అది ఉడికించుకోవడానికి, అంటే మనం ఎసర పోసుకుంటాము. ఓకే, మూత పెట్టేసిద్దాం. సో కిచడీ కాబట్టి కొంచెం నెయ్యితో పోపు పెడుతున్నాను. సో దీంట్లో ముందుగా కొద్దిగా జీలకర్ర, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. ఓకే, సో ఇవే కారం అండి మనకు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చాలా కొద్దిగా వేసుకోవాలి. సో కరివేపాకు. సో మామూలుగా కొంచెం జొన్న రవ్వ అది ఉడకడానికి కాస్త టైం పడుతుందేమో కదా, ఎక్కువ హార్డ్గా ఉంటుంది కాబట్టి నానబెట్టేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో ఇది కుక్కర్లో పెట్టేసుకోవచ్చా రాజుగారు? పోపు అదంతా మనం వేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టేసి మనం ఉడికించేసుకోవచ్చు. సరిపడా ఉప్పు. ఓకే, కొద్దిగా పసుపు అండి. ఓకే, ఓకే. సో ఈ వాటర్ యాడ్ చేసుకున్నాం. సో దీంట్లో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్నాం పెసరపప్పు. సో బేసిక్ మనకి గోధుమ రవ్వ ఇలా జొన్న రవ్వ ఇలాంటివి ఎక్కువ అంటే యూస్ చేయడానికి రెసిపీస్ ఎక్కువ దొరకవు, అంటే మోస్ట్లీ ఉప్మా కానీ, అంటే గోధుమ రవ్వ అనేసరికి ఎక్కువ ఉప్మా. సో అది కొంచెం చాలా మందికి పెద్ద నచ్చదు. సో ఇట్లా ఏదైనా కాస్త వెరైటీగా పప్పుల కాంబినేషన్లోనో కిచడీ లాగా చేస్తే హ్యాపీగా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే కొంచెం ఈ కిచడీ లాంటి వాటిలోకి మనము చట్నీస్ కూడా చేసుకుంటూ ఉంటాము, కాంబినేషన్ సో రవ్వలు కూడా కొంచెం ఎక్కువ వాడచ్చు. అంటే ఇట్లాంటివి ఇప్పుడు బొంబాయి రవ్వ వీటికంటే కూడా ఇవి చాలా మంచివి కదా, హెల్దీ కూడా. ఓకే, జొన్న రవ్వ కూడా వేసేసుకున్నాం. సో కొద్దిగా పుదీనా అండి. ఓకే, సో ఇంక ఇదంతా ఉడికితే మనకి కిచడీ రెడీ కదా, ఆల్మోస్ట్ అయిపోయినట్టండి. ఓకే, సో కాస్త టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూసేస్తాం రాజుగారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవడానికి దోహదం చేస్తుంది. ఎప్పుడైనా బాగా మసాలా ఉన్న ఆహార పదార్థాలు లేదా త్వరగా అరగని ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు అరగలేదు అని బాధపడకుండా ఒక గ్లాస్ పుదీనా రసాన్ని కనుక తీసుకున్నట్లయితే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. చిట్కా చూసేసారు కదా రాజుగారు, చూద్దామా ఉడికిందేమో. సో ఆల్మోస్ట్ మనకు అయిపో వచ్చిందండి. ఓకే, సో ఈ స్టేజ్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకే, సో బాగా కలిపేసి ఇంకొంచెం జస్ట్ అలా మూత పెట్టేసి కాస్త వదిలేసేద్దాం అండి, స్టవ్ ఆఫ్ చేసేసి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం.
రసోయిలోగా కారం చేసేసుకో. ఓకే రాజుగారు. సో ఏం చేస్తున్నారు ఈ రోజు? భర్త బైగంతో పెంగ్విన్ చేస్తున్నారు. పెంగ్విన్ ఓకే. జస్ట్ ఇది మనం అలా కిరీటంలా వదిలేస్తున్నానండి. ఓకే. సో ఐస్ కొరకు ఇక్కడ రెండు వైపులా ఓపెన్ చేస్తున్నాను. అలాగే వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం అండి. జస్ట్ ఓపెన్ చేసి అలా వదిలేస్తాం. సో ఇక్కడ వరకు అలాగే ఇక్కడ కొంచెం పీల్ చేస్తున్నాను. ఓకే. సో క్యారెట్ బీక్ పెడుతున్నాను. ఓకే. సో వింగ్స్ కూడా కొంచెం ఓపెన్ కట్ పడడానికి బ్యాక్ సైడ్ ఒక రెండు టూత్ పిక్స్ పెడుతున్నాండి. సో వీటిని కొంచెం ఒకవైపు జిగ్జాగ్ కట్. సో ఈ బ్రింజాల్ కలర్ పెంగ్విన్ కి బాగా సూట్ అవుతుంది. చాలా బాగా సూట్ అవుతుంది. సేమ్ అసలు అలాగే అనిపిస్తుంది కొంచెం ఆ షైనింగ్. ఎస్. సో వెనక అట్లా కొంచెం ఇలా టూత్ పిక్ పెట్టేసి దాగిపోతుంది అండి. ఓకే. అలాగే ఐస్ వచ్చే చోట కొంచెం రంధ్రం చేసుకుని మిరియాలు పెట్టేసి సో లోపల కొంచెం వైట్ గా ఉంటుంది కాబట్టి సో ఈ డార్క్ కలర్ బ్లాక్ కలర్ మనకు బాగుంటుంది. ఓకే. బుజ్జి పెంగ్విన్ నైస్. సో కిచడీ కూడా మనకు రెడీ అయిపోవచ్చింది. సో ఒక బౌల్ జస్ట్ నేను అంటే మోల్డ్ లా తీసుకుంటున్నాను. ఓకే. కొంచెం నెయ్యి లోపల అప్లై చేసేసుకుని స్పూన్ ఇస్తారా? ఓకే. కొద్దిగా కొత్తిమీర. నైస్. జొన్న రవ కిచడి రెడీ. సో వేడివేడిగా జొన్న రవ కిచడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జొన్న రవ కిచడి తయారు చేసే విధానం, ముందుగా జొన్న రవ పెసరపప్పు నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన జొన్న రవ, పుదీనా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జొన్న రవ కిచడి రెడీ. జొన్న రవ కిచడి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం మహారాజ్ గారు. ఓకే అండి. కమకమగా ఉంది. నేతితో పోపు పెట్టుకోండి. నేతి పోపు బాగుంది. రవ ఇంకా పప్పు బాగా మిక్స్ అయిపోయింది యాక్చువల్ గా. ఎస్ అండి. పుదీనా యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అండ్ పోపు ఇంకా ఆబ్వియస్లీ ఇందులో మనకి మెయిన్ టేస్ట్ ఎక్కువ సింపుల్ గా ఉన్నా మంచి టేస్టీగా వస్తుంది. మెయిన్ ఏంటంటే మనకు ఆ పప్పు. సో కొద్దిమంది అంటే ఎర్ర కందిపప్పుతో కూడా చేసుకుంటారు. సో ఒక్కొక్కసారి ఇలా పెసరపప్పుతో, ఒకసారి ఎర్ర కందిపప్పుతో అలా పప్పులు మార్చుకుని మనం చేసుకోవచ్చు. అండ్ ఇట్లా రైస్ ఒకసారి, రవ్వ ఒకసారి, డిఫరెంట్ డిఫరెంట్ రవ్వలు కూడా ఉన్నాయి కాబట్టి మనకి అలా ఒక్కొక్క దాంతో ఒక్కొక్కసారి ట్రై చేయొచ్చు హ్యాపీగా. అవునండి. సో మరి చూసారు కదా జొన్న రవ్వ కిచడి మంచి హెల్దీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు అందులో రెండు చుక్కల వెనిగర్, ఒకవేళ వెనిగర్ అందుబాటులో లేదు అంటే ఒక రెండు చుక్కల నిమ్మరసం వేసుకుని ఉడికించుకున్నట్లయితే ఆ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసేసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. క్యాప్సికం పకోడా రైస్ లోని పోషకులు అంటే తెలుసుకుందాం. 50 grams ఆఫ్ పకోడాలో మనకు 250 calories ఉంటాయండి. తర్వాత మళ్ళీ రైస్ చేసుకుంటున్నాం కాబట్టి అందులో అంటే 100 grams రైస్ మనం ఒక అప్రాక్సిమేట్ లెక్క తీసుకుంటే
అందులో 345 క్యాలరీస్ ఉంటుంది. సో ఈ టోటల్ డిష్లో మనకు 550 to 600 క్యాలరీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం శనగపిండి వాడుతున్నాం కాబట్టి ఒక 10 to 15 గ్రాముల ప్రోటీన్ కూడా మనకు వస్తుంది. సో ఇది కొంచెం మనకు హై ఫ్యాట్ కంటెంట్ కాబట్టి డైలీ యూస్కి నాట్ రికమెండెడ్. తర్వాత గోబీ అమృత్సరీ. సో ఇందులో ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే గోబీలో నెగ్లిజిబుల్ క్యాలరీస్ ఉంటాయండి. బట్ శనగపిండి, బియ్యపిండి, పెరుగు ఇవి మూడు కలిపితే ఇక్కడ కూడా మనకు ఒక్కొక్క పోర్షన్ సైజ్లో 350 to 350 క్యాలరీస్ రావచ్చు. అది కొంచెం ఆన్ ద హయ్యర్ సైడ్. మళ్ళీ ఇందులో ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఇందులోని కూడా మనకు 15 to 20 గ్రామ్స్ ప్రోటీన్ డెఫినెట్గా ఉంటుంది. ఫ్యాట్ కూడా 10 to 12 గ్రామ్స్ ఉంటాయి. సో మనం అలా జడ్జ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. స్వీట్ పొటాటో లడ్డులోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం చాలా వెరైటీగా. బట్ చెప్పాలంటే కొంచెం పోషకాలు కూడా బాగున్నాయండి. స్వీట్ పొటాటోస్, తర్వాత మనకు ఎండు కొబ్బరి. సో ఎండు కొబ్బరి ఎలా తయారు చేస్తాం మనము? సన్ డ్రై చేసే తయారు చేస్తాం కాబట్టి చాలా మంచిది. తర్వాత నెయ్యి. అండ్ ఇక్కడ మనకు ఒకే ప్రాబ్లం ఏంటంటే షుగర్ ఉంది. మనం గనక ఈ స్వీట్ పొటాటో లడ్డుని బెల్లంతో చేసుకుంటే ఇది పౌష్టిక ఆహారం లెక్కలో మనం చేర్చేయచ్చు. ఒక్కొక్క లడ్డులో 250 క్యాలరీస్, మీడియం సైజ్ లడ్డు ఉంటుందండి. అయినప్పటికీ కూడా పెరిగే పిల్లలకు హై క్యాలరీ రిక్వైర్మెంట్ కేటగిరీ ఒకటి ఉంటుందండి. అంటే గ్రోయింగ్ చిల్డ్రన్, అడాలసెన్స్, ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత బాలింతలు, లాక్టేటింగ్ మదర్స్, లేకపోతే ఫీవర్స్ నుంచి రికవరీ అయినప్పుడు, చాలా కాలం ఫీవర్ ఉండి కొంచెం బాగా బరువు తగ్గిపోయిన వాళ్ళు, హెల్త్ స్టేటస్ ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఇలా హై క్యాలరీ ఫుడ్ పెట్టచ్చు. తర్వాత జొన్నరవ్వ కిచ్చడి అసలు అమేజింగ్ అండి, అమేజింగ్. మీరు రైస్ మానేయాలి అనుకుంటే, రైస్ తింటే తప్పలేదు, బట్ రైస్ మానేయాలి అనుకుంటే కూడా అది కూడా తప్పలేదు. ఎందుకంటే జొన్నరవ్వలో ఉన్న పోషక విలువలు డెఫినెట్గా వేరే పోషక విలువలు. రైస్లో ఒక రకం ఉంటాయి, జొన్నరవ్వలో ఒక రకం ఉంటాయి, కొర్రెల్లో అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఆ కాంపోజిషన్ అనేది. అందువలన ఈ జొన్నరవ్వ కిచడి కూడా మనకు సూపర్బ్గా ఉంటుందండి పోషక విలువలు. మెయిన్ థింగ్ ఏంటంటే మనకు రైస్ కంటే పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే పీచు మనకు కార్బోహైడ్రేట్స్తో జతగలిపి వస్తుందో అప్పుడు షుగర్ కంట్రోల్ చాలా బెటర్గా ఉంటుంది. సో ఈ పర్టికులర్ రెసిపీ ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్కి అమేజింగ్గా ఉంటుందని చెప్పచ్చు. ఈ జొన్నరవ్వ ప్లస్ పెసరపప్పు, తర్వాత ఈ అల్లం వెల్లుల్లి, ఇవన్నీ మనం జనరల్గా కిచడీలో చేసుకునేవన్నీ కూడా సూపర్బ్గా ఉంటుంది. సో ఇవాళ బెస్ట్ రెసిపీ జొన్నరవ్వ కిచడీ అండి, నోట్ చేసుకుని ట్రై చేయండి. రాజుగారు, ఈరోజు క్యాప్సికం పకోడా రైస్ చాలా బాగుంది. ఓకే, సో రైస్ లో అలా కొంచెం పకోడీ తగులుతూ దాన్ని నంచుకొని తింటాం అలాగా. Yes అండి. అండ్ జొన్నరవ్వతో కిచడీ మీరు అన్నట్టు చాలా హెల్దీ రెసిపీ. Yes. అండ్ అంటే కిచడీ అనేసరికి ఎక్కువ మనము రైస్ అలాగే చేస్తూ ఉంటారు. అవునండి. సో రైస్ కు ఆల్టర్నేట్ అనుకున్నప్పుడు ఇలాంటి వాటితో చేస్తే హెల్దీగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం టేస్టీ కూడా, అంటే కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. అంటే బ్రౌన్ రైస్ కూడా అంటే ఈ మధ్య చాలా మంది చేసుకుంటున్నారు, నార్మల్ రైస్ వదిలేసి. అలా కాకుండా ఇలా రవ్వలు కూడా ఇప్పుడు మనకు అన్ని దొరుకుతున్నాయి కదా, సో ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంది. బాగున్నాయి రాజుగారు రెండు కూడా. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ రెసిపీస్, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి, కిరఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.